पिता पुत्र पवित्र आत्मा नाममना आमेन। सीएसएस ज्ञानवाणी श्रोतलकु शुभोदय। ఈరోజు జెఫన్యా ప్రవక్త గురించి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను। పాత నిబంధన చివరి భాగంలో హబక్కూకు గ్రంథం తర్వాత ఈ జెఫన్యా గ్రంథం మనకు కనిపిస్తుంది। మొదటి అధ్యాయం నుండి కొన్ని మాటలు చదువుకుందాం। యూదా రాజుకు ఆమోసు కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడగు గెదలియాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు। ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తము నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు। మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను। భూమి మీద ఎవరునూ లేకుండా మనిషి జాతిని నిర్మూలన చేసేదను, ఇదే యెహోవా వాక్కు। ఈ మాటలు మనం గమనిస్తే దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు। జెఫన్యా అంటే దేవుని యందు దాగుకొన్నవాడు అని అర్థం, దేవుని యందు భద్రపరిచేవాడు అని అర్థం। ఈయన సందేశం మనకు అర్థం కావాలంటే మనం ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలి। క్రీస్తుపూర్వం 640 నుండి 609 సంవత్సరాల మధ్య యోషియా రాజు కాలంలో జెఫన్యా ప్రవచించాడు। ఆయన హిజ్కియా రాజు ముది మనవడు। దానిని బట్టి జెఫన్యా ప్రవక్త రాజకుటుంబానికి చెందిన వాడని మనకు అర్థమవుతుంది। హిజ్కియా రాజు దేవుని వెంబడించిన గొప్ప భక్తుడు, అయితే ఆయన కుమారుడైన మనష్షే చాలా దుర్మార్గుడిగా జీవించాడు, దేవుని ప్రజలను తప్పుత్రోవ పట్టించాడు, యూదా దేశాన్ని విగ్రహారాధనతో నింపాడు, దేశంలో పాపం విపరీతముగా పెరిగిపోయింది, తమ బిడ్డలను కూడా అన్ని దేవతలకు బలి ఇవ్వడం మొదలుపెట్టారు। మనష్షే రాజు తర్వాత యూదా దేశాన్ని అతని కుమారుడైన ఆమోసు పరిపాలించాడు। ఆయన కూడా తండ్రి వలనే దేవునికి దూరంగా జీవించాడు, ఇజ్రాయేలీయులను దుష్టమార్గంలో నడిపించాడు। క్రీస్తుపూర్వం 640 ఆమోను తర్వాత అతని కుమారుడైన యోషియా రాజు అయ్యాడు। అతని కాలంలో జెఫన్యా ప్రవచించాడు। క్రీస్తుపూర్వం 627 ఇర్మియా ప్రవక్త తన పరిచర్య ప్రారంభించాడు। దీనిని బట్టి జెఫన్యా ఇర్మియా ఇద్దరూ ఒకే కాలంలో జీవించారని మనకు అర్థమవుతుంది। ఆ రోజుల్లో ప్రజలు దేవుని వాక్యాన్ని పూర్తిగా మరిచిపోయారు। అయితే ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది। దేవుని ధర్మశాస్త్రం ప్రతి ఒక్కటి యెరూషలేములోని ఆలయంలో దొరికింది, అది యోషియా రాజు వద్దకు చేరింది। దాన్ని చదివిన రాజు ఎంతో క్షోభకు గురి అయ్యాడు। దేవుని ధర్మశాస్త్రం నుండి వారు ఎంత దూరంగా వెళ్ళిపోయారో రాజుకు అర్థమయ్యింది। ఆయన బట్టలు చింపుకొని ఎంతో ఆవేదన చెందాడు। దేవుని వాక్యం అనుసరించి ఎన్నో ఆధ్యాత్మిక సంస్కరణలు అమలు చేశాడు, ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం బోధించాడు, అపవిత్రమైన కార్యములను నిషేధించాడు, దేవుని ఆలయంలో నిలబెట్టిన విగ్రహములను తొలగించి దాన్ని శుభ్రం చేశాడు। ఆ సమయంలో జెఫన్యా చేసిన ప్రవచనాలు కూడా ఈ సంస్కరణను ప్రభావితం చేశాయి। క్రీస్తుపూర్వం 609 యెషయా రాజు ఒక యుద్ధంలో మరణించాడు। ఆయన తర్వాత రాజ్యం చేసిన 4 రాజులు యెహోవాయాహాజు, యెహోవాయాకీము, యెహోవాయాకీను సిద్కియా ప్రజలను ప్రభుత్వం వైపు నడిపించారు। యూదా దేశం చుట్టూ బబులోను సామ్రాజ్యం విస్తరించింది। క్రీస్తుపూర్వం 686 బబులోను సైన్యము యూదా దేశాన్ని నిర్మూలన చేసింది। యూదా దేశం యొక్క చరిత్రలో చాలా సంక్లిష్టమైన సమయంలో జెఫన్యా ప్రవక్త ప్రవచించాడు। ప్రజలు ఆయన సందేశాన్ని ఖాతరు చేయలేదు। ఆయన సహచరుడు యిర్మీయాను యూదా అధికారులు ఎన్నో శ్రమలు పెట్టారు, జెఫన్యాను కూడా అలానే శ్రమ పెట్టి ఉంటారు। దేవుడు తన ప్రజలను వారి పాపములను బట్టి శిక్షించినప్పటికీ వారిని తిరిగి సమకూర్చాడు అనే మంచి సందేశం ఈ గ్రంథంలో ఉంది। ఈ జెఫన్యా గ్రంథంలో 3 అధ్యాయాలు మనకు కనిపిస్తున్నాయి। ఈ పుస్తకం యొక్క ప్రధాన అంశం దేవుని ఉద్గత దినం. ఆమేన్.